నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ పైస్ ఫిషర్స్ ఫిష్లా సమస్యలతో బాధపడుతున్నారా అయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో ఈ పైస్ ఫిషర్స్ ఫిష్లా అసలు ఎందుకు వస్తాయండి రీజన్ ఏంటి ఈ పైల్స్ ఫిషర్ ఫిస్టులాకి మనం ఆనోరెక్టల్ డిసీజ్ అని చెప్తాం అన్నమాట ఇది రావడానికి మెయిన్ రీజన్ అనేది డైజెషన్ కరెక్ట్గా లేకపోవడం పెరిస్టాటిక్ మూమెంట్స్ అనేటివి కరెక్ట్గా లేకపోవడం సో డైజెషన్ కరెక్ట్గా లేకపోవడం అంటే ఏంది మనకు లోపల మనం ఫుడ్ తిన్న తర్వాత మన స్టమక్లో వెళ్ళి అక్కడి నుంచి కిందికి రావాలి అంటే ఒక స్పెషల్ రకమైన మూమెంట్ అనేది పేగుల్లో ఉంటుంది అన్నమాట సో ఆ మూమెంట్ని మనం పెరిస్టాటిక్ మూమెంట్ అనేది అంటాము సో పెరిస్టాటిక్ మూమెంట్ ఒకవేళ చాలా స్పీడ్ అయిపోయింది అనుకోండి ఆ టైంలో మనకు డయరియా అనేది అవ్వడం అంటే ఫ్రీక్వెంట్ స్టూల్స్ అయ్యి లూజ్ మోషన్స్ అవ్వడం జరుగుతుంది అదే ఆ పెరిస్టాటిక్ మూమెంట్ అనేది కొంచెం స్లో అనిపించింది అనుకోండి స్లో అయిపోయింది అనుకోండి ఆ టైంలో ఏంటంటే మనకు మోషన్స్ చాలా హార్డ్ రావడం గట్టిగా రావడం అండ్ డిలే అయ్యి రావడం జరుగుతుంది సో మోషన్స్ ఒకవేళ డిలే అయ్యి వస్తుంది హార్డ్ అయ్యి వస్తున్నాయి అండ్ లేదంటే మోషన్స్ అనేది మొత్తం వాటరీ వస్తుంది ఫ్రీక్వెంట్ వస్తుంది ఇలాంటి సందర్భాల్లో మనకు పైల్స్ ఫిషర్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంది సో ఇది మెయిన్ రీజన్ అన్నమాట కాన్స్టిపేషన్ ఆర్ లూజ్ మోషన్స్ అండ్ కొన్ని ఉంటాయి హ్యాబిట్స్ మూలంగా కూడా ఇది రావడం జరుగుతుంది సో హ్యాబిట్స్ అంటే చూడండి ఇప్పుడు ఎక్కువసేపటి వరకు స్క్వాటరింగ్ పొజిషన్లో కూర్చోవడం సో అంటే కొంతమంది హ్యాబిట్ ఉంటుంది బాత్రూమ్కి వెళ్ళి ఒక 15-20 మినిట్స్ వరకు వాళ్ళు కూర్చుంటారనమాట సో అలా చేయడం మూలంగా కూడా ఈ పైల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అండ్ దాంతో సహా కొంచెం ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్స్ వల్ల కూడా జరుగుతుంది అనమాట ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటే ఏదైనా ట్యూమర్ మన కడుపులో ఉన్నప్పుడు కానీ లేదంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కానీ ఈ ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది అన్నమాట సో మెయిన్లీ చూసుకుంటే ఈ ప్రాబ్లం కాన్స్టిపేషన్ మూలంగానే రావడం జరుగుతుంది డైజెషన్ కరెక్ట్ లేకపోతే మోషన్స్ హార్డ్ వస్తే కాన్స్టాంట్లీ అట్లా వస్తే ఇబ్బంది స్టార్ట్ అవుతుంది ఈ పైల్స్ కావచ్చు ఫిషర్స్ ఫిస్టులా అసలు ఈ లక్షణాల్లో తేడా ఏంటండి అసలు దేన్ని ఎలా పరిగణిస్తారు మీరు ఇప్పుడు చూడండి పైల్స్ అండ్ ఫిషర్స్ ఈ రెండు ప్రాబ్లమ్స్లో ఆల్మోస్ట్ కంప్లైంట్స్ సేమ్ ఉంటాయి పైల్స్లో కూడా మీకు బ్లీడింగ్ ఉంటుంది ఫిషర్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది పైల్స్లో కూడా నొప్పి ఉంటుంది ఫిషర్లో కూడా నొప్పి ఉంటుంది బట్ మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే 70% ఆఫ్ పైల్స్ కేసెస్ ఆర్ ఏసిమ్టమేటిక్ అంటే పైల్స్ వాళ్లకు లోపల స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది అది పెరగడం జరుగుతుంటుంది కానీ ఆ పేషెంట్కి ఫీల్ అవ్వదు హీ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అలాంటప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ స్టేజెస్లోనే ఆయనకు సిమ్టమ్స్ కనబడతాయి సో ఈ కంప్లైంట్స్ అనేటివి ఉంటుంది ఇప్పుడు తేడా ఎలా తెలుసుకోవాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పైల్స్ అండ్ ఫిషర్ అన్నట్లు మనం చూసుకుంటే ఫిషర్లో మీకు బర్నింగ్ ఉంటుంది బర్నింగ్ అంటే మండినట్టు నొప్పి మోషన్ చేసిన తర్వాత కాలుతుంది అన్నట్లు అనిపించడం అది ఒక 10 మినిట్స్ కానీ లేదంటే ఒక 15 మినిట్స్ కానీ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ వరకు కూడా మోషన్స్ హార్డ్ రావడం బర్నింగ్ రావడం మంట రావడం జరుగుతూ ఉంటుంది అండ్ ఆ డిశ్చార్జ్ వల్ల కొంచెం డిశ్చార్జ్ కూడా ఉంటుంది ఫిషర్ ఇస్ నథింగ్ బట్ ఏ కట్ కదా కాబట్టి అక్కడ కొంచెం డిశ్చార్జ్ ఉండడం మూలంగా కొంచెం దుర్దలు రావడం జరుగుతుంది సో మోషన్ చేసే ప్లేస్లో దుర్దలు రావడం మండినట్టు అనిపించడం నొప్పి రావడం ఫ్రెష్ బ్లీడింగ్ రావడం ఇలా మీకు జరుగుతుంది అంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫిషర్ అన్నట్లు అర్థం అండ్ ఫిషర్స్ ఏంటంటే 1 వీక్ లోపల్లోనే తక్కువైపోవడం జరుగుతుంది వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్స్ కానీ ఒకవేళ 1 వీక్ దాటింది అలాంటప్పుడు మీ ఫిషర్ చాలా డీప్ ఉంది అని అర్థం అండ్ దానికి ఖచ్చితంగా మెడికేషన్స్ అనేది యూజ్ చేయాలి సో అలాగే మనం పైల్స్ లక్షణాలు చూసుకున్నాం అనుకోండి పైల్స్లో కూడా మీకు ఇనీషియల్ స్టేజెస్లో ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది నొప్పి ఏమీ ఉండదు
సో మనం ఏంటంటే ఓన్లీ బ్లీడింగ్ వచ్చింది ఏదో వేడి తినడం వల్ల రావచ్చు అన్నట్లు మనం అనుకుని దానికి లైట్ తీసుకుంటాం. కానీ అది పెరుగుతూ పెయిన్ కూడా రావడం జరుగుతుంది అండ్ బ్లీడింగ్ కూడా ఉంటుంది, క్లాట్స్ కూడా కొంతమందికి పడినట్టు అనిపిస్తూ ఉంటాయి అండ్ దుర్దలు అవుతూ ఉంటుంది. బట్ హియర్ మీకు బర్నింగ్ అనేది ఉండదు. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ పైల్స్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ అస్ ఫిషర్స్ అన్నమాట. రైట్ అండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పైల్స్ అనేవి అసిమ్టమాటిక్ ఉంటాయి, లాస్ట్ స్టేజ్ దాకా కూడా అది మనకు అర్థం కాదు అని చెప్పేసి. అంటే లాస్ట్ స్టేజ్ అంటే అసలు ఎలా ఉంటుందండి, ఆ పెయిన్ విపరీతంగా ఉంటుంది అసలు ఏంటి దాని గురించి? ఎలా ఉంటుంది అంటే స్టేజెస్లో మీకు ఇప్పుడు ఇనీషియల్ ఫస్ట్ స్టేజెస్ నుంచి మనం వచ్చేస్తే అది తెలుసుకుంటే మనం ఈజీలీ ఇది నాకు పైల్స్ అయింది అని క్యాచ్అప్ చేసుకోవచ్చు, అక్కడే మనం మందులు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ దేర్ విల్ బి అ బ్లీడింగ్, అంటే మోషన్ చేస్తే వాళ్లకు నొప్పి రా బ్లీడింగ్ రావడం జరుగుతుంది. అది కూడా రెగ్యులర్ కాదు, నెలలో ఒక్కసారి లేదంటే రెండు నెలల్లో ఒక్కసారి రావడం జరుగుతుంది. కానీ వేరే లక్షణాలు ఏమనిపించదు, ఒకసారి బ్లీడింగ్ అయింది చలో దాని తర్వాత ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి నార్మల్. సో మనం ఏమనుకుంటాం చలో మొత్తం తక్కువ అయిపోయింది అని అనుకుంటాం. బట్ గ్రాడ్యువల్లీ ఆ లోపల ఉన్న పైల్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ వన్ ఫైన్ డే అది పెరిగి పెరిగి ఏమవుతుంది, మెల్లగా బయటికి జారడం జరుగుతుంది అన్నమాట. లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది మల ద్వారం నుంచి. బయటికి వస్తున్నాయి అంటే సెకండ్ స్టేజ్లో ఉంది అని అడదామన్నమాట. కానీ సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుంది మీకు, ఓన్లీ కూర్చున్నప్పుడు బయటికి వస్తాయి, లేచినప్పుడు ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ సెకండ్ స్టేజ్. ఇక్కడ మీకు పెయిన్ ఉండొచ్చు లేదంటే పెయిన్ ఉండకపోవచ్చు, ఒకేషనల్ మీకు బ్లీడింగ్ అనేది ఉంటుంది. అండ్ వైల్ యు ఆర్ క్లీనింగ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఫీల్ కే చిన్న చిన్న బాల్స్ మీ ఎనల్ ఏరియాలో మల ద్వారం దగ్గర ఉంది అని మీరు చూసుకోవచ్చు అన్నమాట. అదే మీరు ఇక్కడ కూడా దీనికి లైట్ తీసుకున్నారనుకోండి, యూ హ్యావెంట్ టుక్ ఎనీ మెడికేషన్స్, నీదర్ యూ హ్యావ్ టుక్ ఎనీ డైటరీ మెజర్స్, అలాంటప్పుడు ఏంటంటే ఇది థర్డ్ స్టేజ్లో వెళ్ళడం. ఇక్కడ ఏంటంటే బయటికి వస్తాయి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళవు, కొంచెం చేతులతో మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్రెస్ చేస్తే లోపలికి పోతుంది. అగైన్ మీరు కొంచెం గ్యాస్ పాస్ అవ్వడం కానీ లేదంటే కింద కూర్చోవడం కానీ అంటే మళ్ళీ కొంచెం బయటికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం ఉంటుంది అన్నమాట. అలా అని ఖచ్చితంగా ఈ స్టేజ్లోనే పెయిన్ వస్తుంది అని చెప్పలేము, ఫస్ట్ స్టేజ్లో కూడా కొంతమందికి పెయిన్ వస్తుంది, బట్ మ్యాక్సిమం కేసెస్ ఇలా ఉంటాయి అది చెప్తున్నాను. అండ్ ఇక్కడ కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోలేదు లేదంటే ఇక్కడ వరకు మీకు ఏ సిమ్టమెటిక్ ఉండే, బయటికి కనబడుతున్నాయి బట్ దేర్ ఈజ్ నో పెయిన్ అన్నమాట. సో అలాంటి ఏ సిమ్టమెటిక్ కేసెస్ ఉన్నాయి అట్లాంటప్పుడు లాస్ట్లో ఎట్లా ఉంటుందంటే దేర్ విల్ బీ మ్యాసివ్ బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలా కూర్చుంటే కూడా వాళ్ళకు విపరీతంగా నొప్పి ఉంటుంది. అండ్ ఆ పైల్స్ వాళ్ళకు కూర్చోడానికి ఒక స్పెషల్ చైర్, ఒక స్పెషల్ కుషన్ ఉంటుంది, అది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కూర్చోడానికి కూడా అంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ విల్ బి అ సివియర్ బ్లీడింగ్, దుర్ద రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ కాన్స్టాంట్లీ కూడా కొంతమందికి బ్లీడింగ్ వస్తుంది. సో ఈ స్టేజ్ వరకు ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే దేర్ విల్ బి అ ప్రొలాప్స్, అంటే ఇప్పటి వరకు ఓన్లీ పైల్స్ బయటికి కనబడినాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే లోపల నుంచి ఆ రెక్టమే బయటికి వచ్చేస్తుంది అన్నమాట. సో చూడడానికి కూడా చాలా అసహ్యంగా కనబడుతుంది అండ్ పేషెంట్ కూడా చాలా అంటే చాలా సఫర్ అవుతాడనమాట. సో దీస్ ఆర్ ఆ సిమ్టమ్స్, ఈ స్టేజెస్ ఉంటాయి. ఇనీషియల్లో మనం గుర్తించుకున్నాం అనుకోండి, ఈజీలీ అంటే చాలా ఈజీలీ దీనికి బ్యాక్ తీసుకోవచ్చు, మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. డాక్టర్ పైల్స్ ఫిషర్స్ ఫిష్లతో బాధపడుతున్నారా, అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఇనామ్ గారు. అయితే ఇనామ్ గారు, ఇందాక మీరు చెప్పారు చాలామంది ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు లోపలికి వెళ్ళి, సో దానివల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు. ఇప్పుడు కొంతమంది మొబైల్స్ తీసుకొని వెళ్ళి సరదాగా కూర్చుంటారండి అరగంట పైనే. సో అటువంటి వాళ్ళకి ఈ ఇష్యూస్ ఎదురయ్యే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ రీజన్స్లో మనం చూసుకుంటే ఇది ఒక మెయిన్ రీజన్ అన్నమాట పైల్స్ వచ్చే రావడానికి. ఎక్కువసేపటి వరకు కూర్చుంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్లో కొంచెం ఇబ్బంది వచ్చేసి, అండ్ ఒకవేళ మీరు కమాండ్ మీద కూర్చుంటున్నారంటే కాంట్రాక్షన్ రిలాక్షన్స్లో కొంచెం ఇబ్బంది అయ్యి మళ్ళీ అక్కడ మీకు ఫిషర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో ఎక్కువసేపటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కానీ 15 మినిట్స్ వరకు కానీ మొబైల్ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ ఇట్లాంటిది చేయకూడదు. ఓన్లీ బాత్రూమ్కి వెళ్ళినామా, ఏం పని చేయడానికి వెళ్ళినాం చేసుకొని ఈ అన్ని పనులు బయట చేసుకోవాలి, ఆర్ ఎల్స్
మీకు ఈ ఇబ్బందులు అనేటివి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్, ఇందాక మీరు అన్నారండి కూర్చోవటం కూడా కింద కూర్చోలేరు పరిస్థితుల ఉంటే దానికి ఒక కుషన్ ఉంటుంది అని చెప్పి కూడా. సో ఇప్పుడు కాసిక్ పెయిన్ లాగా ఏమన్నా వస్తుందా అండి? అది కాసిక్ పెయిన్ అంటే, కాసిక్ పెయిన్ అంటే కింద ఇప్పుడు స్పైనల్ కార్డ్ కి కింద పెయిన్ ఉంటుంది కదా, కాసిక్ పెయిన్. సో ఆ పెయిన్ ఎలా ఉంటది అంటే, మీకు కొంతమందికి ఏంటంటే పొడిచినట్టు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటది అన్నమాట. కాకెక్స్ పెయిన్ లో ఏం జరుగుతుంది, కూర్చుంటే దానికి మనం ఒక టేల్ బోన్ అని కూడా చెప్తాము. సో అది కింద తగులుతుంది అన్నమాట, కింద తగిలి మీకు నొప్పి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీకు ఆ యానల్ ఏరియా రెక్టమ్ అనేది కొంచెం బయటికి ప్రొలాప్స్ అయ్యి ఉంటుంది అక్కడ. ఒకవేళ మీకు అక్కడ థ్రాంబస్ ఫామ్ అయ్యి ఉంటుంది, థ్రాంబస్ అంటే ఆ పైల్స్లో మీకు బ్లీడింగ్ వచ్చి ఆ బ్లీడింగ్ అనేది మళ్ళీ గడ్డ కడుతుంది అక్కడ. సో దేర్ విల్ బి ఎ మ్యాసివ్ టెండర్నెస్ అక్కడ. టెండర్నెస్ అంటే టచ్ చేసినా కూడా నొప్పి ఉంటుంది వాళ్లకు. సో అది ఉంటుంది, బయటికి వచ్చి ఉంటుంది, కాబట్టి మనం కూర్చుంటే అది ప్రెస్ అవ్వడం జరుగుతుంది. ఆ ప్రెషర్ వల్ల మీకు నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో ఈ పెయిన్ ఇస్ డిఫరెంట్, ఆ పెయిన్ దట్ పెయిన్ ఇస్ డిఫరెంట్ అనమాట. బట్ ఇంటెన్స్ పెయిన్ ఉంటుంది. అండ్ ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి పైల్స్లో కూడా. పైల్స్ వచ్చిందంటే ఓన్లీ ఇంటర్నల్, మళ్ళీ ఎక్స్టర్నల్ ఉంటుంది ఇందులో. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్లో. డాక్టర్కి ఎక్స్టర్నల్లే ఉంది డాక్టర్ సాబ్ నాకు అంటారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇంటర్నల్లో నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్లోనే లోపల ఉంటుంది, సెకండ్ స్టేజ్లో లోపల నుంచి బయటికి కనబడుతుంది. అదే ఎక్స్టర్నల్ పైల్స్లో ఏంటంటే లోపల నుంచి బయటికి రావడం అలా ఉండదు, యానల్ రింగ్కి బయటే ఉంటుంది. అంటే మీరు ఎగ్జామిన్ చేస్తే, మీరు టచ్ చేసి చూస్తే ఆ స్కిన్ ట్యాగ్ కానీ ఆ పైల్ కానీ మీకు లోపల నుంచి కాకుండా బయటే, మీకు ఆరిజిన్ అక్కడే ఉంటుంది. అంటే ఏడు నుంచి స్టార్ట్ అవుతుందంటే అక్కడే ఉంటుంది, అండ్ వాపు కూడా అక్కడే అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఎక్స్టర్నల్ పైల్స్. అండ్ మ్యాక్సిమం ఎక్స్టర్నల్ పైల్స్ రాదు, ఇంటర్నల్ వస్తుంది. ఒకవేళ వచ్చినా ఇట్ విల్ గివ్ యూ అ ఇంటెన్స్ పెయిన్ అనమాట. బయట వాపు ఉంటుంది, లోపల ఉండదు. ఇప్పుడు చలో ఇంటర్నల్ పైల్స్ ఉందంటే దానికి మనం లోపల ఇలా ప్రెస్ చేసి లోపల వెళ్ళిపోతుంది, అక్కడ ఒక గ్యాప్ ఉంటుంది రెక్టంలో, కాబట్టి నొప్పికి మనం అంత ఫీల్ చేయలేము. కానీ ఎక్స్టర్నల్ ఉన్నప్పుడు అది బయటే ఉంటుంది. వెన్ ఎవర్ యు ఆర్ సిట్టింగ్, వెన్ ఎవర్ యు ఆర్ స్టాండింగ్, మీరు నడుస్తూ ఉంటే దేర్ విల్ బి ఎ ఫ్రిక్షన్, ర్యాపిడి అండ్ ప్రెషర్, దాని మూలంగా నొప్పి చాలా ఎక్కువ అనేది అనిపిస్తుంటుంది అన్నమాట. రైట్ అండి, ప్రస్తుతం కాల్ వస్తున్నారు, చాలా మంది కాల్స్ తీసుకుందాము. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. మాట్లాడండి, డాక్టర్ ఇనాం గారు ఉన్నారు మనతో, చెప్పండి సార్. నాకు ఆల్రెడీ ఇప్పటి ఫిస్టుల ఓకే ఆపరేషన్ అయింది, వన్ సైడ్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు రీఅపియర్, మళ్ళీ ఎన్ని నెలల్లో రీఅపియర్ అయిందండి ఆపరేషన్ చేసిన తర్వాత? వాపు ఉన్నట్టు అనిపిస్తుందా? సరేనండి, సరే చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ యానోరెక్టల్ డిసీజెస్లో ముఖ్యంగా ఏమవుతుందంటే, కొంతమంది అవగాహన లేనప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఆపరేషన్ చేపించుకుంటారు. ఆపరేషన్ ఒక స్టేజ్లో ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఒకవేళ లాస్ట్ స్టేజెస్లో ఉన్నారు అంటే ఆపరేషన్ చేసుకుంటే మంచిది. బట్ ఇనీషియల్ స్టేజెస్లో మళ్ళీ ఇంత పెయిన్ మనం భరించలేకపోతున్నాము అన్నట్లు ఆపరేషన్ చేసుకుంటారు. దాని తర్వాత ఈ కేసెస్ మ్యాక్సిమం ఏంటంటే పైల్స్ కానీ ఫిస్టుల కానీ ఆపరేషన్ తర్వాత కూడా రిటర్న్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఆపరేషన్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చింది అంటే హోమియోపతిలో దీనికి చాలా మంచి మెడికేషన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. హోమియోపతిలో ఏంటంటే, మనకు ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయింది, మీకు పూర్తిగా ఈ వ్యాధి తక్కువ అయిపోయింది అంటే మళ్ళీ దేర్ విల్ బి ఎ నో రీఅపియరెన్స్. ఇప్పుడు ఎలా రీఅపియరెన్స్ ఉండదు, అక్కడ రీఅపియరెన్స్ ఎందుకు వస్తుంది అన్నట్లు మనం చూసుకుంటే, మనం సర్జరీ చేసిన తర్వాత పైల్స్ సర్జరీ చేసినాము, పైల్స్ వెళ్ళిపోతుంది, అండ్ ఫిస్టుల సర్జరీ చేసినాము, అది మొత్తం లోపల నుంచి చీము కానీ అవన్నీ తీసేస్తున్నాము. బట్
వచ్చే ఎందుకు వచ్చింది ఆ రీజన్ ఏంటి రావడానికి ఆ రీజన్ బాడీలో అలాగే ఉంటుంది ఆ రీజన్ ఏంటి ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ కాన్స్టిపేటెడ్ ఇప్పుడు కూడా మీరు కాన్స్టిపేషన్ ఉంది మీకు ఒకవేళ మీకు ఐబిఎస్ ఉందనుకోండి ఇప్పుడు కూడా యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఐబిఎస్ ఒకవేళ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి అనుకోండి ఇప్పుడు కూడా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సో హోమియోపతిలో ఏం చేస్తాము సైమెంటేనియస్లీ మనం పైల్స్కి సైమెంటేనియస్లీ మనం ఫిషర్కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ బేసిక్ రీజన్కి కూడా ఇస్తాము ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ చేస్తాము అలాగే మళ్ళీ మొత్తం జిఐటీని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ ఏమైనా ఉంటే ఈ మొత్తం ట్రాక్ని మెడిసిన్స్ ఇచ్చి నార్మల్ చేస్తాము సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ ఆయనకు వితౌట్ ఎనీ కాజెస్ అనేటివి కాన్స్టిపేషన్ అట్లా కాకూడదు అన్నట్లు ఇస్తాము యాజ్ అ రిజల్ట్ మీకు ఈ వ్యాధి మళ్ళీ రీఅపియర్ అవ్వదు కాబట్టి ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి కొంచెం మీకు టైం పడవచ్చు ఎందుకంటే డిసీజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ రీఅపియర్ అయింది సర్జరీ తర్వాత కొంచెం టైం పడవచ్చు బట్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ పర్మినెంట్ సొల్యూషన్ విత్ హోమియోపతి ఫర్ ఫిస్టులా అనమాట ఎస్ అండి కాల్ వస్తున్నారు జహీరాబాద్ నుంచి సుమిత్ర గారు ఉన్నారు నమస్తే అండి సుమిత్ర గారు నమస్కారం అండి మాట్లాడండి డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో చెప్పండి సుమిత్ర గారు ఎలా ఉన్నారు ఏంటమ్మా ఓకే అయితే నాకు ఎప్పుడు కూడా బ్లీడింగ్ రాలేదండి బ్లీడింగ్ రాదు కాదు కానీ మోషన్ పోయినప్పుడు 1 ఇయర్ అయింది కొంచెం ఓకే 1 ఇయర్ నుంచి మోషన్ పోయి రావగానే మంట మంట వస్తుంది ఫ్రీ మోషన్ ఉంటుంది నాకు అసలు అచ్చా ఏం ఏం తిన్నా కూడా వెంటనే పోవాలని అనిపిస్తుంది పోయిననేమో చాలా మంటగా ఉంటదండి సరే అమ్మా చెప్తా తగ్గుతలేదండి ఇప్పుడు అలోపతి వాడుతున్నా ఎన్ని రోజులు హోమియోపతి వాడాను ఓకే ఇప్పుడు 2 రోజులు పనిచేసి అలోపతి వాడుతున్నాను అలోపతికి కొంచెం నొప్పి తగ్గుతున్నది ఇప్పుడు కానీ టాబ్లెట్స్ పని చేయగానే మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది అండి చాలా చాలా బాధ ఉంది సరే అమ్మా చెప్తా సింపుల్స్ లాగా 2 ఉన్నాయండి బయట ఓకే సరే అమ్మా ఎలా ఉంటుందంటే అండి ఇప్పుడు ఈ కాలర్కి ముందు ఎవరు ఫోన్ చేశారు వాళ్ళకి నేను చెప్పాను ఓకే భయ్ మేము ఓన్లీ డిసీజ్కి కాకుండా డిసీజ్ దేనివల్ల వస్తుంది దానికి కూడా ట్రీట్ చేస్తాము అన్నట్లు ఇప్పుడు మీ కేసులో ఏమవుతుందంటే ఓన్లీ మీకు పైల్స్ లేదు మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా మీకు పైల్స్ కూడా ఉంది ఎందుకంటే చిన్న బాల్ లాగా ఉంది అని చెప్పారు అండ్ దాంతో సహా మీకు బర్నింగ్ ఉంది అని చెప్పారు సో బర్నింగ్ కూడా ఉంది పైల్ కూడా ఉంది మీకు అంటే యు ఆర్ హ్యావింగ్ పైల్స్ హర్చమూలలతో సహా ఫిషర్ మీకు ఉంది ఇప్పుడు ఇంకొక మాట చెప్పారు మీరు ఓన్లీ దీనికి మనం ట్రీట్మెంట్ చేస్తే సరిపోదు మీ కేసులో స్పెషల్లీ మీకు ఏం చెయ్యాలి అంటే యు ఆర్ ఆల్సో హ్యావింగ్ వన్ డిసీజ్ కాల్డ్ యాజ్ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఒక డిసీజ్ మీకు ఉంది ఈ డిసీజ్ ఏంది ఈ డిసీజ్లో ఏం జరుగుతుందంటే ఫ్రీక్వెంట్లీ స్టూల్స్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే మోషన్స్ మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది స్పెషల్లీ తిన్న తర్వాత వెంటనే మోషన్స్కి పోవాలి అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో అలా ఉంది అంటే మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ రీఅపియరెన్స్ అనేది అవుతూ ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ పోతున్నామంటే అక్కడ దెర్ విల్ బి ఏ కట్ అండ్ కట్ వల్ల మళ్ళీ బర్నింగ్ రావడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మనం దీనికి మెడికేషన్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ పైల్స్కి అండ్ ఫిషర్కి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సో మీ దగ్గర ఉన్న జహీరాబాద్ అంటే నియర్లీ మీకు మియాపూర్ బ్రాంచ్ కానీ లేదంటే కూకట్పల్లి బ్రాంచ్ కానీ దగ్గర ఉంటుంది మీరు ఆ బ్రాంచ్లో వెళ్ళండి వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి డెఫినెట్లీ ఈ ప్రాబ్లం పూర్తిగా వెళ్ళిపోయినట్టు మెడిసిన్స్ ఇవ్వచ్చు రైట్ అండి మరొక దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు పాల్వంచ నుంచి నమస్తే అండి దుర్గా ప్రసాద్ గారు మాట్లాడండి డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నాకు ఆపరేషన్ చూపించాను ఓకే సరేనండి ఇప్పుడు చూడండి పైల్స్ ఉంటే పైల్స్ లో మాక్సిమం మీకు చీము అనేది రాదు అంటే పస్ అనేది కారదు
బట్ కొన్ని కేసెస్లో ఏంటంటే దేర్ విల్ బి సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టికీ డిశ్చార్జ్ అనమాట, అది మీకు పైల్స్లో అనిపిస్తుంది, అది లోపల నుంచి కూడా రావచ్చు కొంతమందికి. అండ్ రీఅపియరెన్స్ అవుతుంది, అవుతున్నట్టు అనిపిస్తుంది, నొప్పి వస్తుంది అన్నట్లు మీరు చెప్తున్నారు కాబట్టి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా, లేదంటే ఇనీషియల్ స్టేజెస్లో ఇప్పుడిప్పుడే మనకు తెలిసింది అంటే ఖచ్చితంగా మనం మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫై చేయాలి. అలా చేస్తేనే మనకు మెడిసిన్స్ కూడా కరెక్ట్ పనిచేస్తాయి, రాకుండా కూడా ఉంటుంది. మొత్తం భారం అనేది మందుల మీదనే వేస్తామంటే బాడీ సహకరించదు. సో ఏం చెయ్యాలి, ఏం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీరు ఇప్పుడు చెయ్యాలి అంటే, ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ కే యూ స్టే హైడ్రేటెడ్, అంటే వాటర్ మంచిగా మీరు తాగాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, వాటర్ మంచిగా అంటే ఎంత తాగాలి సార్, 5 లీటర్స్ తాగాలా, 3 లీటర్స్ తాగాలా, 2 లీటర్స్ తాగాలా, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే యూరిన్ క్లియర్ వచ్చినట్టు వాటర్ తాగాలి, ఇది మైండ్లో మీరు పెట్టుకోండి. యూరిన్ యెల్లో రాకుండా మీరు చూసుకోవాలి. సో దట్ యూరిన్ ఒకవేళ క్లియర్ ఉందనుకోండి, యు ఆర్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్ అన్నట్లు. ఇది ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ. సెకండ్, ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలి. మోషన్స్ సాఫ్ రావాలి, క్లియర్ రావాలంటే మీరు తీసుకున్న ఆహారంలో ఫైబర్ ఉండాలి. ఫైబర్ దేంట్లో ఉంటుంది, కార్న్స్లో ఉంటుంది. ఫైబర్ అనేది మీకు బనానాలో ఉంటుంది, ఫైబర్ అనేది మీకు స్పినాచ్లో ఉంటుంది, క్యాబేజ్లో ఉంటుంది, కాలీఫ్లవర్లో ఉంటుంది, క్యారెట్లో ఉంటుంది, బీట్రూట్లో ఉంటుంది. ఇవన్నీ ఫుడ్స్ ఏంటంటే మీకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ మీరు కొంచెం తీసుకుంటూ ఉండాలి. దీంతో సహా యూ నీడ్ టు అవాయిడ్ బాస్మతి రైస్ అన్నమాట. బాస్మతి రైస్ ఇస్ ఫైన్లీ పాలిష్డ్ రైస్, అంట్లో మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండదు, కొంచెం అవాయిడ్ చేయాలి. లేదంటే మోషన్ హార్డ్ రావడం జరుగుతుంది, అగైన్ ద పెయిన్ విల్ రీఅపియర్, ఈ ప్రాబ్లం విల్ రీఅపియర్. అలాగే మసాలా ఫుడ్స్, పులుపు వస్తువులు, నాన్ వెజ్ కొంచెం తక్కువ చేసేయాలన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇంకా ఇప్పుడు నొప్పి ఎక్కువ ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఒక టబ్లో గోరువెచ్చిన నీళ్ళు అనేది వేసుకొని, కొంచెం డెటాల్ లేదంటే బీటాడిన్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మీరు కూర్చోవాలి. ఇలా చేస్తే మీకు దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ రిలీఫ్ అండ్ రీఅపియరెన్స్ కాకుండా, లేదంటే ఒకవేళ మీకు రీఅపియర్ అవుతుందంటే పెరగకుండా ఉంటుంది. దాంతో సహా హోమియోపతి మెడిసిన్ మీరు స్టార్ట్ చేసుకోండి, దేర్ విల్ బి ఎ పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. ఎస్ అండి. మరో కాలర్ ఉన్నారు, భద్రాచలం గారు ఉన్నారు విజయవాడ నుంచి. నమస్తే అండి భద్రాచలం గారు. నమస్కారం. డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు. హలో సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి భద్రాచలం గారు. సార్ నాకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇలాగే వచ్చి, నేను కొంచెం మెడిసిన్ ఏం వాడకుండా మామూలుగా కొంచెం చలవ చేసే వస్తువులు తిన్నాను, దానివల్ల తగ్గింది సార్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ జనవరి నెలలో కొంచెం ఇబ్బంది పెట్టి ఇలానే దగ్గరలో ఉన్న ఫైల్స్ క్లినిక్ దగ్గరికి వెళ్ళాను. ఓకే. వెళ్తే వాళ్ళు అన్నారు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, దారం వేసి తీసేస్తాము అని క్లీనిక్ చేసేస్తా. ఓకే. చేసినా కూడా కొంచెం ఆ ఫీలింగ్ పోవట్లేదు, ఎక్కువసేపు బయట నొప్పి చూడండి, కంప్యూటర్ దగ్గర చూడండి, అలా చేయలేకపోతున్నా. అచ్చా, ఇంటర్నల్ పైల్ ఉందా లేదంటే ఎక్స్టర్నల్ పైల్ ఉందండి? ఇంటర్నల్ సార్. ఇంటర్నల్. ఇంటర్నల్ పైల్ ఉంది. సరేనండి. మోషన్స్ అవన్నీ నార్మల్ ఉంటాయా మీకు? నార్మల్ సార్. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, నేను దీనికైనా ముందు కాలర్స్కి చెప్పినట్టు ఏమేం జాగ్రత్తలు చెప్పాను, ఆ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్, పాటించుకుంటూ ఒక 1 వీక్ కానీ 2 వీక్ కానీ మీరు చూడండి, మ్యాక్సిమం 1 వీక్ చూడండి. ఓన్లీ డైట్ మేనేజ్మెంట్తో తక్కువ కాకపోతే అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేయండి. ఏ మెడిసిన్స్? హోమియోపతిక్ మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేయండి. సో హోమియోపతి మెడిసిన్స్లో కూడా మేము ఇచ్చేది మెడిసిన్స్, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇచ్చే మెడికేషన్స్ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడికేషన్స్ అనేటివి ఉంటాయి. సో ఈ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మెడికేషన్స్ హోల్లీ మేము ట్రీట్ చేస్తాము వాట్ ఎవర్ డిసీజ్ యూఆర్ హ్యావింగ్. అంటే పైల్స్తో సహా ఐబిఎస్ ఉన్నా కూడా దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ, జిఐటి ట్రాక్ని మొత్తం నార్మల్ అయినట్లు చేసి, ఈ ప్రాబ్లం పూర్తిగా ఫ్యూచర్లో మళ్ళీ రీఅపియర్ కాకుండా దీనికి మెడికేషన్స్ ఇవ్వచ్చు అన్నమాట. సో రెగ్యులర్ బేసిస్, కొన్ని రోజుల వరకు రెగ్యులర్ యూస్ చేయండి, అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ అని. ఎస్ అండి. మరో కాలర్ ఉన్నారు, రవిప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే అండి రవిప్రకాష్ గారు. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో. చెప్పండి సార్ రవిప్రకాష్ గారు. హలో. హలో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నేను పిస్టుల సమస్యతో బాధపడ్డానండి. ఓకే.
అయితే ఆపరేషన్ చేయించుకున్నాను. ఈ మధ్య కాలంలో మళ్ళా తిరిగి నొప్పి చీమ లెక్క కారుతుందండి, మల ద్వారం దగ్గర మళ్ళా బాధ అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, సరేనండి. ఇంకా చీమ కూడా కారుతుందా ఇప్పుడు? ఈ మధ్యన అప్పుడు ఇప్పుడు కారుతుందండి. ఆపరేషన్ కూడా చేయించుకున్నా, చేయించుకున్నాక మళ్ళా మళ్ళా సంవత్సరం బాగానే ఉన్నా కొంచెం మళ్ళా నొప్పి అనిపిస్తుందండి. అచ్చా అచ్చా, సరేనండి. ఈ కేసెస్ అనేది మీకు ముందు నేను చెప్పినట్టు ఈ కేసెస్లో దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ రీఅపియరెన్స్ అన్నమాట. సో ఎప్పుడు మనం ఆపరేషన్కి వెళ్ళాలి అంటే ఇంటాలరబుల్ పెయిన్ ఉంది, ఇంటాలరబుల్ నొప్పి ఉంది అండ్ ఇంటెన్స్ ప్రాబ్లం ఉంది, ఆ టైంలోనే మనం ఆపరేషన్కి వెళ్తే మంచిగా ఉంటుంది. లేదంటే యూ కెన్ హ్యావ్ హోమియోపతిక్ మెడికేషన్స్. హోమియోపతి మెడిసిన్స్ మీకు కొంచెం స్లో ఉండొచ్చు, బట్ దేర్ విల్ బి ఎ పర్మనెంట్ సొల్యూషన్ విత్ ద హోమియోపతి. ఇప్పుడు ఫిస్టులాలో ఏంటంటే మీకు ఒక పుండు రావడం, ఆ పుండు అనేది లోపల దారి తీయడం, మళ్ళీ లోపల సెప్టిక్ అవ్వడం, ఇంకా లోపల దారి తీయడం, ఒక టనల్ లాగా ఫామ్ అయిపోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో హోమియోపతిక్ మెడికేషన్ తీసుకుంటే మెల్లమెల్లగా తక్కువ అయిపోతూ లోపల ఉన్న మొత్తం పస్ అనేది పూర్తిగా ఫస్ట్ బయటికి వచ్చేస్తుంది. గ్రాడ్యువల్లీ దేర్ విల్ బి అ హీలింగ్. సో అలా మనం ట్రీట్మెంట్ దానికి ఇవ్వచ్చు. సో దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి, డెఫినెట్లీ తక్కువ అయినట్లు చూద్దాం. రైట్ అండి, నమ్ గారు థ్యాంక్ యూ, మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. ఇది వాటి హలో డాక్టర్, నమస్తే.